ఆదేశానుసారంగా కుంకుమార్చన పూజ భక్తుల కోరిక మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మూడవ అమావాస్య కుంకుమార్చన పూజ. మహిళలు విశేషంగా ఈ పూజలో పాల్గొంటే వారి ఇంట ధన గనక
వస్తువాహన భాగ్యం కలుగుతుందని పురాణాలు అన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మహిళలు ఇంకా విశేషంగా ఈ అమావాస్య కుంకుమార్చనలో పాల్గొని ఆ లక్ష్మీనారాయణుల కృపకు పాత్రులై వారి ఇంట సుఖ సంతోషాలతో ఉండాలని కోరడం జరుగుతుంది. రేపటి నుంచి అనగా 12 ఆగస్టు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అంటేనే అమ్మవారికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. కాబట్టి ఆ మాసంలో ఇక్కడ మన దేవాలయంలో 3 సంవత్సరాలుగా విశేష అర్చనలు జరుగుతున్నాయి. ఈ శ్రావణ మాసం కూడా విశేష పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి శుక్రవారం కరకంకణాలంటే గాజులతో అమ్మవార్లకు అలంకరణ చేయడం జరుగుతుంది. 2వ వారం కమలాలతో వరలక్ష్మి వ్రతం రోజు కాబట్టి కమలాలతో అమ్మవారికి అర్చన చేయడం జరుగుతుంది. 3వ వారం హరిద్రా శృంగాలంటే పసుపు కొమ్ములతో ఆరాధన చేయడం జరుగుతుంది. 4వ వారం కరెన్సీ నోట్లతో అమ్మవారి ప్రత్యక్ష రూపమైనటువంటి కరెన్సీ నోట్లతో అలంకరణ చేయడం జరుగుతుంది. కాబట్టి శుక్రవారాలు కూడా అన్నదాన కార్యక్రమం కూడా మన దేవాలయం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు తమ వంతు సహాయంగా ఉండి ఆ అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనాలి. యథాశక్తి తథా భక్తి అంటారు. మీ శక్తి ఉన్నంత ఇచ్చి ఇక్కడ విరాళాలు ఇచ్చి ఆ అన్నదాన కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనాలి. ఈ నెల రోజుల అర్చన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రావణ మాసం 200 రూపాయలు కడితే నెల రోజుల పాటు వారి గోత్రనామాలతో ఇక్కడ ఉదయం ఆరాధన సమయంలో అష్టోత్తర శతనామ అర్చన జరుగుతుంది. కాబట్టి కేవలం 200 రూపాయలు చెల్లిస్తే నెల రోజుల పాటు అర్చన అవుతుంది. శ్రావణ మాసం ఎంతో అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మాసం. కాబట్టి ఈ విశేష అర్చనలో కూడా అందరూ పాల్గొని ఆ లక్ష్మీనారాయణ కృపకు పాత్రులై ఈ జగిత్యాల జనులందరూ ఆ లక్ష్మీనారాయణ కృపకు పాత్రులు కావాలని కోరడం జరుగుతుంది.